నా వ్యూస్ కి అండ్ సబ్‌స్క్రైబర్స్ కి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సందళ్ళె సందళ్ళె సంక్రాంతి సందళ్ళె యంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళె ఎర్రు వచ్చేటప్పుడు కొద్దిగా ఈ రోడ్ బాలేదు గుంతలు గుంతలు ఉన్నది కార్ అటు ఇటు గింది ను నోర్మిరా ను నోర్మై మోహం పగిలిపోద్ది బై బేటా చెట్ల కింద కూసుంటే ఎంత హాయిగా ఉంటుందో చెట్ల కింద బర్ల పేడెత్తిన నాకు తెలుసు అక్కడికి వెళ్ళినా పాజిటివ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎందుకు అది కరోనా పాజిటివ్ అంటే ఎరుపు కలర్ లో ఉన్న పువ్వు ఈ పువ్వుని ఇంకో ఎరుపుకి ఇస్తున్నారు మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదా హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్ సూపర్ సుజాత హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్ చంటబాయ్ సో నా వ్యూస్ కి అండ్ సబ్‌స్క్రైబర్స్ కి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ రోజు మేము అందరం కలిసి చక్కగా మా సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ కోసం మా ఊరు వచ్చాము మా ఫామ్ హౌస్ కి వచ్చాము అన్నమాట సో చాలా సంవత్సరాలుగా మేము గత కొన్ని సంవత్సరాలు ప్రతి సంక్రాంతికి ఇక్కడికే వస్తూ ఉంటాం బట్ ఈసారి స్పెషల్ ఏంటి అంటే సుజాతని ప్రవీణ్ ఇద్దరిని కలిసి తీసుకొచ్చాము అన్నమాట సో చాలా థ్రిల్ గా ఉంది ఆ జర్నీ అంతా కూడా కొత్తగా అంటే కొత్తగా అంటే చాలా చక్కటి పల్లెటూరు వాతావరణం నుంచి అలా ఎంటర్ అయ్యాం ఇదే మెయిన్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట సో దీనికి లోపలికి వెళ్ళి మేము ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఇవన్నీ కూడా మీరు చూడండి సో మాతో పాటు ఇదంతా చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు దుర్గమ్మ గారు దయచేసి మీరట పళ్ళు బయట పెట్టినవకండి పూల్లో జనాలకి దడుపు జరాలు వస్తాయి ఇప్పుడు ఎందుకు చప్పట్లు అంటే అంత అయిపోయింది కదా అని చప్పట్లు పెట్టింది ఓకే ఎలా అనిపించింది జర్నీ మహారాజా సూపర్ వచ్చేటప్పుడు కొద్దిగా ఈ రోడ్డు బాగాలేదు గుంతలు గుంతలు ఉన్నది కార్ అటు ఇటు గింది మొహం పగిలిపోద్ది ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగుంది లొకేషన్ అక్కడ ఎంత ఊగావో నాకు తెలియదు కానీ లోపలికి వచ్చాక మాత్రం నువ్వు చాలా థ్రిల్ గా ఫీల్ అవుతావు వావ్ ఎస్ అయితే ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి అన్ని చూసేద్దామా ఇది లక్ష్మి ఎందుకంటే పెద్దది సో ఇది ఫస్ట్ తీసుకున్నది అన్నమాట ఇది లక్ష్మమ్మ అన్నమాట లక్ష్మీ క్షేత్రంలో లక్ష్మీ అమ్మ సో దీనికి ప్రేమ ఎక్కువ ఇంతకుముందు చాలా పిల్లలు దీని గురించి వచ్చే ఉన్నాయి వీటికి కానీ ఇస్ అ సో ఎఫెక్షన్ ఎప్పుడో మనం ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇది గుర్తుపడుతుంది అంత ఇది దీన్ని అంత ప్రేమగా తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చాము వచ్చేటప్పుడు కూడా నేను కూడా ఉన్నా దీంతో అప్పుడు ఇది చాలా చిన్నది చాలా చిన్నది బాయ్ బేటా సో ఇది మొన్న రీసెంట్గా అంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ పుట్టింది అనమాట లలిత లలితమ్మ ఇది వదిలిపెడితే మొత్తం ఊరంతా తిరిగి తిరిగి వచ్చేస్తా అంత స్పీడ్ గర్ల్ ఇది ఒంగోరు తల్లి ఒంగోరు గుర్తుపెట్టినవా అరే అదృష్టం పేడేసింది ముట్టుకోగానే గోమాతని ప్రేమిస్తే ఉన్న సకల దోషాలన్నీ పోతాయి నిజంగా రాకేష్ అన్న నేను నార్మల్గా మీరు అనుకుంటారా హైదరాబాద్ లో ఉండి ఎంజాయ్ చేయడం కాదు అంతే ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అర్థమైందా ప్రకృతి అంటే ఇష్టం ఎప్పుడు ప్రకృతి పొడిలో ఉండిపోవాలనే కోరిక చూడండి 2 అడుగులు వేసిందా లేదా ముసలం మలిసిపోయింది వీళ్ళు చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నారో నువ్వు నీ ఏజ్ అంతా నువ్వు అది చూడండి ఐస్ గో యా వీళ్ళు ప్రకృతిని నడుచుకుంటూ ఆస్వాదిస్తున్నారు నేను కూర్చొని ఆస్వాదిస్తున్నా చెట్ల కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో చెట్ల కింద బర్ల పేడెత్తిన నాకు తెలుసు
అందుకని నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నా నేను కూర్చొని. ప్రవీణ్, ఈ ఫామ్ హౌస్ అంతా ఒక ఎత్తు. యాక్చువల్లీ ఇది ఇప్పుడు డెవలప్ అయింది, కానీ ఇది యాక్చువల్లీ ఒక పెద్ద బాయ్, ఇందులో మేము దూకేవాళ్ళం. చెప్పినా కొన్ని నమ్మేటట్టు ఉండాలి మహారాజా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. లక్ష్మీ క్షేత్రంలో మేము గత 3 సంవత్సరాలుగా ఎప్పుడు మేము సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు లక్ష్మమ్మ గారు పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి మా బంధం అలానే ఉంది. నన్ను ఒక సొంత కొడుకులా చూసుకుంటూ ఉంటుంది, నేను ఒక సొంత తల్లిలాగానే భావిస్తూ ఉంటా. ఈ లక్ష్మీ క్షేత్రాన్ని ఇంత పాజిటివ్ ఎనర్జీ, అంటే ఏదైనా ప్లేస్కి మనం వెళ్తే బ్రెయిన్ మనకి పాజిటివ్నెస్ రావాలి, దాంతోపాటు పీస్నెస్ రావాలి. ఈ క్షేత్రానికి వస్తే, ఈ క్షేత్రానికి వస్తే డెఫినెట్లీ ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి. పాజిటివ్ రావాలంటే ఇంకొక కాడికి కూడా వెళ్ళొచ్చు అన్న. ఎక్కడికి? ఎక్కడికైనా చైనాకి. అక్కడికి వెళ్ళినా పాజిటివ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకు? అది కరోనా పాజిటివ్. ఇదేం కాయ తెలుసా? ఏం కాయ? అదే ఏం కాయ నిన్న అడుగుతానన్న, మీది కదా ఫామ్ హౌస్. ఈ వీడియో మామూలుగా ఉండదు, ఫండ్తో నించి. ఆ రోజుల్లో చెట్ల కింద వీటిని ఏమంటారంటే నులక మంచం. నులక మంచం వేరు, కట్టె మంచం. కట్టె మంచం, దీని మడత మంచం అంటాడు. ఇది మడత మంచం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా మడత పెట్టి మళ్ళీ ఇలా తీసుకోవచ్చు. కింద ఈ రేంజ్ లో మడత మంచం, మడత మంచం వేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటది. మాత్రం ఇంటిస్తే చాలు, చెల్లరేగిపోతారు. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. రండి, ఇంకా ఉంది లోపల చాలా. దాచా ఉన్నాయి, దాచా టన్నులు టన్నులు. ఇది ఏ పువ్వు తెలుసా నీకు? ఇది ఏ పువ్వు? ఎరుపు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎర్రపు అంటే రెడ్ కలర్ పువ్వుని తెలుగులో చెప్పా. ఎరుపువ్వు అంటే ఎరుపు కలర్ లో ఉన్న పువ్వు. ఈ పువ్వుని ఇంకో ఎరుపుకి ఇస్తున్నా. అన్నా కాదు, ఏమన్నా? ఏంట్రా? అదే ఫుడ్ అన్నావు, విన్ అన్నావు. భోజనం వచ్చేటప్పుడు తెచ్చుకోలేదా మీరు? చెప్పలేదే. నువ్వు అడగలేదే. సో లక్ష్మీ క్షేత్రంలో ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే కృష్ణుడు. బావు బృందావనం, బృందావనం, బృందావన. సుజాతకి బాగా ఇష్టం కృష్ణుడు అంటే. నేను కృష్ణుడు. కృష్ణుడికి ఎంతమంది గోపికలో తెలుసా? వద్దులే అమ్మ, ఇప్పుడు అదే ఎందుకు ఆశ్చర్యత్ర అవసరం లేదు. సో కాకపోతే కృష్ణుడు ప్రత్యేకత ఏంటంటే, ఇది పాలరాతి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో చేయించింది. ఇది ఎప్పుడు దీనికి నైవేద్యం పెడుతూనే ఉంటారు కృష్ణుడికి, ఎప్పుడు నిత్య పూజ జరుగుతూనే ఉంటుంది కృష్ణుడికి ఇక్కడ. సో అందుకే అంత పాజిటివ్. కృష్ణుడు ఉన్నారంటే అది బృందావనంతో సమానం. సో ప్యూర్ పాలరాయి, పాలరాయి, పాల బుగ్గలు, కన్నలు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తర్వాత సంక్రాంతి అంటే మన అందరికి గుర్తుకొచ్చేది బొమ్మల కొలువు. రండి. సంక్రాంతికని కాదు, మనం ఎప్పుడు బాగుంటే అప్పుడే మన ఇల్లు బొమ్మల కొలువుతో సమానం. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. బొమ్మల కొలువు బేసికల్లీ ఎందుకు పెడతారు అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా మనం అందరం కూడా ఆ దేవుడు ఆడించే బొమ్మలం. మనం అందరం నిజంగా చెప్పాలి అంటే ఆ దేవుడు ఆడించే బొమ్మలం మన అందరం. ఈ బొమ్మల్ని మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఆ రీజన్ చాలా ఉన్నాయి. సంక్రాంతికే పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క సంస్కృతి ప్రకారం ఒక్కొక్కరు పెడుతూ ఉంటారు. మా పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు. అదే, సో అది కూడా ఒక రకమైన రీజనే. ఏమైంది? బొమ్మల కొలువు మన ఇద్దరం కూడా ఆడుకోవచ్చు. జోక్ వేసిందిరా నువ్వు? బొమ్మలు పెట్టి ఆడి ఎవరమ్మా ఇద్దరితోని? మీరమ్మా, మీరు బొమ్మలాట కాదు ఆడాల్సింది, బిందెలాట. అంటే ఎందుకు పెడతారు మామూలుగా ఈ బొమ్మల కొలువు? అన్ని విధాలుగానూ ఉంటుంది అన్నా లక్ష్మి. మామూలుగా అక్కడ అసలు ఎట్లా పెడతారంటే, ఇవి రెండు ఇవి గంధపు మామూలుగా వీటిని సందరం బొమ్మలు అంటారు వాటిని. ఈ కొలువులో కంపల్సరీ భార్యాభర్తలను పెడతారు. వీళ్ళిద్దరు, అది మగ బొమ్మ ఆడబొమ్మ రెండు పెడతారు అన్నమాట. దసరా కూడా పెట్టుకుంటారు కదా? దసరా కూడా పెడతారు. అసలు రీజన్ ఏంటి? అసలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పిల్లలు మామూలుగా చదువుకునే పిల్లలకి లక్ష్మీదేవి, సరస్వతి అట్లా అని ఆ రెండు బొమ్మలు. మామూలుగా మనకి మన ఆచారం ప్రకారం మన కొలువు తీసుకునేది రాముణ్ణి, లక్ష్మణ్ణి, సీతాదేవిని.
ఆ మూడింటిని పెడతారు. మన సంవత్సరం అంతా పెద్ద కొత్త బియ్యం రావటం, కొత్తగా పొంగల్ పెట్టడం, ఇదంతా ఎట్లాగా అట్లాగే ఇది కూడా ఒక కొలువు చేసి సంబరం. అందరిని బొట్టుకు పిలుచుకోవటం, పిల్లలు బొట్టు పిలిచి వస్తారు, ఇంటికి వెళ్ళి బొట్టు పిలిచి వస్తారు, బొమ్మల పిల్లలు పిలుస్తారు, బొమ్మల పిల్లలకి వాళ్ళ ఈ మొత్తం ఊరంతా ఒకసారి పిలవకపోతే వాళ్ళు ఈ బజారు పిలుస్తారు, రేపు ఆ బజారు ఇంకో రోజు ఈ బజారు ఇంకో రోజు ఈ బజారు, రోజు బజారు బజారుకి పిలిచి పసుపు కుంకుమ పెట్టుకుని తాంబూలం ఇచ్చుకుంటారు. చివరి తర్వాత బొమ్మలు ఇస్తారు కదా, వాయనం వాయనం అది ఇచ్చిన సరదాలు ఇంకన్నీ ఉంటాయి కదా. ఒకప్పుడు బొమ్మల కొలువుకి ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మల కొలువుకి చాలా తేడా ఉంటుంది. అప్పుడు మొత్తం మన చరిత్ర, మన ఆధ్యాత్మిక చరిత్ర అంతా ఉంటుంది. రాముడు కృష్ణుడు అన్ని అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. అప్పుడు పింగాణి ఈ చెక్క బొమ్మలు ఎక్కువ, అవి అప్పుడు పింగాణి అసలు ఇప్పుడు రానే రావట్లేదు. లేదు ఇప్పుడు ఇది ఆ కృష్ణుడు బొమ్మ ఉందో చూడు, కృష్ణుడి ఎన్ని రకాలు ఉంటాయో, ఆ వెన్నతో ఉన్నది, అమ్మతో ఉన్నది, మళ్ళీ గోవులతో ఉన్నది, మళ్ళీ ఆయన తీసుకొస్తున్నది, అన్ని రకాలుగానే అవి పెడతారు. అదంతా ఒక ఇది, మనం తినే నారులు ఏమేమి ఉంటాయో, కందులు పెసలు అక్కడక్కడ మళ్ళీ చేసేసి ఒక గూళ్ళేసి ఇల్లులాగా కట్టి అక్కడ అంత బొమ్మలు పిల్లలు బొమ్మలు కొలువు చేసుకుంటూ అంటే అదే. కేరళ వాళ్ళు ఏంటంటే ఓనం స్టైలు, మనకి సంక్రాంతి వస్తే మనకి చెరుకు చాలా ముఖ్యం, కట్టె పొంగలి, ఆ కట్టెలను పెట్టి పొంగలి కాస్తాం. పొంగలి పొంగలి పొంగలేదన్న, వేడి నీళ్ళు పొంగలే పొంగలే పొంగలే. డ్రాగన్ చెట్టు మా ప్రవీణ్కి బాగా ఇష్టం, డ్రాగన్ ఫ్రూట్. దిస్ ఇస్ డ్రాగన్ ఫ్రూట్. చైనా వాళ్ళకి సంబంధించిన అన్నింటిని మేము బ్యాన్ చేసేసినాం, అది చైనా వాళ్ళ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ అంటే ఇది ఇండియన్ డ్రాగన్ అమ్మ. ఇది మెయిన్ ఇల్లు ఎంట్రన్స్, బంధువులందరూ నిండిపోయారు. ముఖ్యంగా ఇంతమంది బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మెప్పించాలన్నా లేకపోతే వాళ్ళని కడుపు నింపాలన్నా భోజనాలు బాగుండాలి, రుచి బాగుండాలి. రండి సరదాగా పాపం ఆయన్ని కూడా పలకరించొద్దాం. అరే భోజనాలు నీకు ఇష్టమైన సబ్జెక్ట్ దా మా ప్రవీణ్ కోసం చక్కగా. ఇది ఏంటంటే పన్నీర్ క్యాప్సికమ్, పన్నీర్ క్యాప్సికమ్, పన్నీర్ టిక్కా. సపోటా తోట కింద ఇది సెటప్. సపోటా తోటలో సెటప్ అదిరింది కదా సెటప్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? చక్కగా భోజనం అయిపోయా కిల్లీలు వేస్తే ఆనందమే వేరు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక మాట అనేవాళ్ళు భోజనం చేశాక, చెట్టుకు కిల్లీలు కాయిస్తానే అనేవాడు. అంటే చెట్టు కిల్లీలు కాయించడం అంటే అప్పట్లో చెట్టుకే కిల్లీలు అలా పెట్టేవాళ్ళు. సో సంక్రాంతి ఫుడ్ అంటే ఇది, మంచి మటన్ పాయ, చికెన్, రొయ్యలు. మా ఓడు మాత్రం కర్డ్ రైస్ ఈ మధ్య అంటే చికెన్ బిర్యానీ తిన్నాడు తిన్నాడు అంటే అది మాత్రం రికార్డ్ చేయొద్దన్నాడు. ఎందుకంటే ప్రవీణ్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ మధ్య పొద్దున్న లేవగానే పూజ అంటే పూజ చేస్తాడు. ఆ పూజ కాదు, మా పక్క మీద రూమ్ లో పూజ ఉంది, ఆ పూజతో మాట్లాడిన తర్వాత. దీనికి మించిన అద్భుతమైన సంక్రాంతి ఇంకేమీ ఉండదు. ఆ రోజుల్లో కూడా మర్త మంచాలు వేసుకుని చెట్ల కింద చక్కటి భోజనాలు తినేవాళ్ళు. రాకేష్ గారు, మీరు టీవీలో ఎప్పుడో ఒకసారి షోలో అనౌన్స్ చేశారు కదా మీరు పెళ్లి చేసుకుంటున్నారని. అవునండి. అది ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ చేసుకోబోతున్నారా, ఎలాగా? త్వరలో ఒక పెద్ద న్యూస్ వింటారు, అది ఏదైనా కూడా మంచి న్యూసే. త్వరలో మంచి న్యూస్ వింటారంటే పెళ్లి చేసుకుంటున్నారా చెప్తున్నారా ఏంటది? అదే తెలియాలి కదా. త్వరలో మీరు ఒక న్యూస్ వింటారు, అదే నిజం. సో సంక్రాంతికి గాజులు అనేవి చాలా అద్భుతమైన ప్రాముఖ్యత. నీకు బంగారు గాజులు అవి గాజులు కావాలంటే అన్నిటికన్నా ప్రపంచంలో గొప్పవి మట్టి గాజు. మట్టి గాజులే కదా, టూ టూ సైజ్ మట్టి గాజులు. సైడ్ గాజులు కూడా కావాలి. నేను చిన్నప్పుడు చూసా గాజులు పగులుతాయో లేదని ఎలా చూసేవాళ్ళు తెలుసా? గాజులు ఏం చేస్తా నా పెళ్ళికి ఇట్లా ఇంటికి వచ్చేసేటట్టు చేసుకోవాలి. ఊర్లో అయితే ఆ ప్రేమలు ఉంటాయి, సిటీలో ఎవరు సిటీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎందుకు చేస్తారు మనకి. దీని గురించి స్పెషల్ ఏంటంటే ద్రాక్ష చెట్టు కింద ద్రాక్ష పందిరి అంటారు. ద్రాక్ష పందిరి చక్కగా నిజంగా ఎంత నిద్ర వస్తుందంటే ఇక్కడికి వచ్చాక మొత్తం అంత వెదర్ బయట వేరే రకంగా ఉంది, ఇక్కడికి రాగానే చాలా కూల్ కూల్గా ఉంది అన్నమాట. సో ద్రాక్ష పందిరి కింద గాజులు సుజాతకి.
మట్టి కావాలి నాకు పండగ గాజులు పెట్టిస్తాండు గాజులు ఎందుకు వేసుకుంటారు శుభానికి ఒక్కటే మాట ఇల్లు నూరేళ్ళు చలికాలం చల్లగా ఉండని ఇంకా ఎండాకాలం ఎండగా ఉండాలి మామూలుగా ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అయితే గర్భానికి మంచిదని బ్లడ్ సర్క్యులేషన్ పగిలింది గాజు గాజుల వరకు వాళ్ళకి పగిలిన గాజులు మంచిది అంటారు చాలా బాగున్నాయి గాజులు నైస్ నువ్వు పెట్టించినందుకు నేను కూడా సో అలా మా ఊర్లో మా ఫామ్ హౌస్లో అలా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం సుజాత రావడం చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది ఇప్పుడే చుట్టాలంతా భోంచేసి బయలుదేరారు సో ఈ సంక్రాంతి మీ అందరికి కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇవ్వాలని చాలా శుభకార్యాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ సంక్రాంతికి జరుపుకున్నటువంటి ఆనందాన్ని వచ్చే సంక్రాంతి వరకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కదా అంతే తగ్గేదలే అని ఒకసారి ఈ సంక్రాంతికి మనం తగ్గేదే అలా ఇంకో గాజు తగ్గింది అసలే ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు అయ్యో అయ్యో ఇలా నన్ను ఇంత హ్యాపీగా దీని మీద ప్రశాంతంగా కూర్చున్నాడు కదా మీ మూగుతుంటే పైన సౌండ్ అత నాకేమో అక్కడికి పోతుంది కాన్సన్ట్రేషన్ అంతా సో సీరియస్లీ సంక్రాంతికి ఇక్కడికి వచ్చి మంచి కుటుంబాన్ని నాకు పరిచయం చేసి కుటుంబ సభ్యులతో ఇంత మంచి సంక్రాంతి జరిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటాబాయ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనలీ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ చూసి ఎంటర్టైన్ కావాలంటే సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి